ఫ్రెండ్స్ నమస్కారం అండి, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈపీఎస్ పెన్షన్ గురించి అయితే మనము తెలుసుకుందాము. అసలు పెన్షన్ అమౌంట్ ఎప్పుడు మనము విత్డ్రా చేసుకోగలుగుతాము, ఎప్పుడు విత్డ్రా చేసుకోలేము, అలానే మనకు పెన్షన్ అనేది ఎప్పుడు మనకు వస్తుంది అనేసి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినైతే ఈపీఎఫ్కి సంబంధించినటువంటి ఈపీఎస్ పెన్షన్కి ఎవరు అర్హులు అనేది మొదట మనము తెలుసుకుందాం. ఏదైనా ఒక మెంబరు ఏదైనా ఒక సంస్థలో ఒక 7 నెలలు ఉద్యోగం చేసినట్లయితే అతను ఈపీఎస్ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోగలుగుతాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక సంస్థలో 7 నెలలు ఉద్యోగం చేసినట్లయితే తను ఈపీఎస్ పెన్షన్ అమౌంట్ అయితే తను విత్డ్రా చేసుకోగలుగుతాడు. ఒకవేళ అదే ఎంప్లాయీ ఏదైనా ఒక సంస్థలో 10 సంవత్సరాలు కానీ డ్యూటీ చేసి ఉన్నట్లయితే అతను పెన్షన్ అమౌంట్ అయితే తీసుకోవడానికి వీలు లేదు. సో ఆ పెన్షన్ అమౌంట్ని పెన్షన్గా మళ్ళీ 50 ఇయర్స్ నేను తనకు 58 ఇయర్స్ నిండిన తర్వాత పెన్షన్ రూపంలో తీసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ఈపీఎఫ్ సమ్ మెంబర్ది పాస్బుక్ చూస్తూ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ యుఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. చూడవచ్చు ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈ మెంబర్ యొక్క పూర్తి అమౌంట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడవచ్చు ఎంప్లాయీ షేర్ ఉంది, ఎంప్లాయర్ షేర్ ఉంది, అలానే టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఎంత అమౌంట్ ఉంది అనేసి. సో వీరికి ఇప్పుడు చూడవచ్చు వీళ్ళ సర్వీస్ అనేది ఆల్మోస్ట్ 16.5 ఇయర్స్ దాదాపు 17 ఇయర్స్ అయింది కాబట్టి వీరైతే ఇప్పుడు వీరు పెన్షన్కి అయితే ఎలిజిబుల్. సో ఇప్పుడు పెన్షన్కి ఎలిజిబుల్ అయినప్పుడు ఈ అమౌంట్ని మనము ఫామ్ 19గా మనము చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఎంప్లాయీ షేరు అండ్ ఎంప్లాయర్ షేర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంప్లాయీ షేరు అండ్ ఎంప్లాయర్ షేర్ అని ఉంది కదా. సో ఈ రెండింటిని మనము ఫామ్ 19గా చెప్పుకోవాలి. అంటే మన యొక్క ఫామ్ 19ను మనము అప్లై చేస్తున్నప్పుడు ఫామ్ 19 అండ్ 10C అనేసి మనకు 2 ఆప్షన్ అయితే మనకు చూపిస్తాయి. సో ఈ అమౌంట్ ఫామ్ 19 కింద మనకు రావడం జరుగుతుంది. సో ఈ 2,78,000 అమౌంట్ అనేసి మనకు ఫామ్ 19 కింద మనకు వస్తుంది. సో ఇది పెన్షన్కి సంబంధించి అయితే కాదు, ఇది ఎప్పుడైనా మా అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, 1 మంత్ డ్యూటీ చేసినా కూడా మనము కంపెనీలో నుంచి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము పెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పెన్షన్ అనేది మనం తీసుకోవాలంటే చూడవచ్చు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ మనకు పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో చూడవచ్చు పెన్షన్ కాంట్రిబ్యూషన్స్. సో ఈ అమౌంట్ తీసుకోవాలంటే ఒక ఉద్యోగి ఒక సంస్థలో మినిమము 7 నెలలు డ్యూటీ చేసి ఉండాలి, మ్యాక్సిమము 9 సంవత్సరాల 5 నెలలలోపు రిజైన్ చేసి ఉన్నట్లయితే చూడవచ్చు ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది. సో ఈ అమౌంట్ అయితే మనము తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎంప్లాయీ యొక్క సర్వీసు 9 సంవత్సరాల 5 నెలలు దాటింది అంటే అప్పుడు అతను ఈ పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మరి ఎప్పుడు తీసుకోవచ్చు ఈ పెన్షన్ అమౌంట్? ఈ పెన్షన్ అమౌంట్ని పెన్షన్ రూపంగా ఎంప్లాయీకి 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత సో ఈ అమౌంట్ని పెన్షన్ రూపంలో తీసుకుంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పెన్షన్కి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో. వీడియోగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.